గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు కదిలొచ్చే దేవతలు, కోట్లలో భక్తులు. నేటి నుంచే మేడారం మహాజాతర 19 వరకు నిర్వహణ, 18న సీఎం కేసీఆర్ సందర్శన. అమ్మో ఇంత ఖర్చా, పోటీ పరీక్షల శిక్షణ కోసం నగరానికి నిరుద్యోగులు, ఫీజులు చూసి బెంబేలు, ప్రత్యామ్నాయాల వైపు చూపు. మోటార్లకు మీటర్లు అవాస్తవం, పునరుత్పాదక ఇంధన కొనుగోళ్లు రాష్ట్రాల ఇష్టం, ఫలానా వారి నుంచే కొనాలని మేము అన్నామా. విద్యుత్ సంస్కరణల అంశంలో తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ధ్వజం. దొడ్డిదారిన విద్యుత్ సంస్కరణలు, కిషన్ రెడ్డి, సంజయ్ రవి అబద్ధాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. అబద్ధాలతో కేంద్రంపై విషం చిమ్ముతున్నారు. నిజాం తరహా కుటుంబ పాలన కోసమే కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారంటూ సీఎంపై నిప్పులు చేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం కుట్రలో కిషన్ రెడ్డి భాగస్వామి, ఆయనతో రాష్ట్రానికి ఒక్క మేలు జరగలేదు, కేసీఆర్ వల్లే ఆయనకు కేంద్ర మంత్రి పదవి అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు. ఇక బీజేపీ విధానాలపై పోరాడాల్సిందే కేసీఆర్కు దేవగౌడ మద్దతు. ఇక వట్టివాగుకు ఉరేస్తున్నారు. సింగరేణి బొగ్గు వ్యర్థాలతో కుచించుకుపోతున్న జలాశయం, 25,000 నుంచి 1,000 ఎకరాలు తగ్గిపోయిన ఆయకట్టు, అన్నదాతల తీవ్ర ఆందోళన. పార్టీ అభివృద్ధి కోసం కలిసి కృషి చేస్తాం, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల సంయుక్త ప్రకటన. ఏపీ డీజీపీపై వేటు, సవాంగ్ ఆకస్మిక బదిలీ, పోస్టింగ్ కూడా ఇవ్వని ప్రభుత్వం. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు. ఆంధ్రజ్యోతి. కారు కస్సు, కమలం బుస్సు, ఇరు పార్టీల నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు. విద్యుత్ సంస్కరణలపై కేసీఆర్ అనే అబద్ధాలే. సీఎంగా ఉన్న వ్యక్తి ఇటువంటి ప్రకటనలు తగు. నిర్దిష్ట సంస్థ నుంచి పునరుత్పాదక విద్యుత్ కొనాలని అనలేదు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటన. సీఎం కేసీఆర్పై అసోంలో కేసులకు రంగం సిద్ధం. ఉద్యమంలో ఆత్మహత్యలకు కిషన్ రెడ్డే కారణం, అమరవీరుల స్తూపం తాకే అర్హత ఆయనకు లేదు. చర్చకు కేసీఆర్ ఎందుకు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చాలు, 7 ఏళ్లలో తెలంగాణకు ఆయనేం తెచ్చారంటూ హరీష్ ప్రశ్న. అసెంబ్లీ ఎదుట అమరుల స్తూపం సాక్షిగా మోడీ పాలనపై చర్చకు సిద్ధం, కాకపోతే కేసీఆర్ ప్రజల భాషలోనే మాట్లాడాలి. ఉగ్రవాదులకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి, సైనికుల మనోస్థైర్యం దెబ్బతీసేలాగా అబద్ధాలంటూ కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనా, విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం అదే చెప్తుందన్న సీఎం కేసీఆర్. తామెక్కడా చెప్పలేదంటున్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేయాలంటున్న కేంద్ర చట్టం, బిల్లులు జారీ చేయాలంటే మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి. ఇక మీ పోరాటానికి అండగా ఉంటాం, సీఎం కేసీఆర్కు మాజీ ప్రధాని దేవగౌడ మద్దతు. నదుల అనుసంధానం డేంజర్, అదే జరిగితే నదుల సహజత్వం దెబ్బతింటుంది. నీళ్లపై నదులపై రాష్ట్రాల హక్కులు లాక్కోవడమే ఈ పథకం ఉద్దేశం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలు. ఏపీ డీజీపీ సవాంగ్ అవుట్, టూర్ నుంచి వచ్చేసరికి చేతిలో ఆర్డర్, ఉద్యోగులను అడ్డుకోలేదనేనా. పోలీసు వర్గాల్లో విస్తృత చర్చ, చాలా కాలం కిందటే పొగబెట్టి సెలవుపై వెళ్ళక తప్పని పరిస్థితిలోకి నెట్టి బదిలీ వేటు, ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. ఇక నిఘా చీఫ్ కసిరెడ్డికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు, జీఏడీలో రిపోర్ట్ చేయాలని గౌతమ్ సవాంగ్ ఆదేశం. యోగికి ఓటేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తాం, ఇప్పటికే వేల సంఖ్యలో జేసీబీ బుల్డోజర్లు తెప్పించారు. యోగికి మద్దతు ఇవ్వని ప్రాంతాలను గుర్తించి పంపిస్తాం, ఆయనకు వ్యతిరేకంగా ఓటేస్తే యూపీ నుంచి పోవాల్సిందే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఉక్రెయిన్పై తగ్గిన రష్యా దూకుడు, చర్చలకు సిద్ధమన్న పుతిన్, నమ్మేది లేదన్న ఉక్రెయిన్ విద్యాశాఖ మంత్రి. ఉక్రెయిన్లో ఉండొద్దు, వచ్చేయండి అని భారత్ ప్రకటన. ఇక నమస్తే తెలంగాణ. మల్లన్న ఉప్పొంగగా తెలంగాణ జల కిరీటం, మల్లన్న సాగరం. 23న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం. కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం. రిజర్వాయర్ వద్దే భారీ సభ అన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి. 21న సంగమేశ్వర, బసమేశ్వర లిఫ్ట్లకు శంకుస్థాపన. ఇక తెలంగాణ పాపి కిషన్, నాడు జయాంధ్ర నినాదం, నేడు నీటి తరలింపు విధానం. రాష్ట్ర ప్రయోజనం కన్నా పరాయి ప్రయోజనాలు ఎక్కువ. సీఎం కేసీఆర్ది ప్రజల భాష, బీజేపీది మత విద్వేష భాష. తలినిక్కించపరిచిన వాళ్ళు దేశభక్తులు అంటూ మంత్రి హరీష్ రావు ఫైర్. విద్యుత్ ప్రైవేటీకరణ నిజం, కిషన్ రెడ్డి సొంతూరులో అడిగితే చెప్తారు. సంజయ్కి కిషన్ రెడ్డికి అవగాహన లేదు. సీఎం కేసీఆర్ నిప్పు, ఎవరన్నా ముట్టుకుంటే మసి అంటూ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరిక. యుద్ధం కొనసాగించండి రావు సాబ్, మీకు మా సంపూర్ణ మద్దతు, దేశాన్ని లౌకికవాదాన్ని కాపాడుకుందామంటూ వెనుతట్టిన మాజీ ప్రధాని దేవగౌడ. ముఖ్యమంత్రి కేసీఆర్కి ఫోన్, త్వరలో బెంగళూరు వస్తానన్న కేసీఆర్. దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలి, జాతికి ఆయన సేవలు అత్యవసరం, రాష్ట్ర రైతులకు చేయాల్సినది చేశారు వివిధ రాష్ట్రాల రైతు నాయకుల వ్యాఖ్యలు. తెలంగాణను జీరో నుంచి హీరో చేసిన కేసీఆర్, మొత్తం దేశానికే రాష్ట్ర రోల్ మోడల్, కేసీఆర్ను చూసి దేశనేతలు నేర్చుకోవాలి, నదుల పరిరక్షణ సదస్సు రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలు. ఇక మన కేసీఆర్పై అస్సాంలో కేసులు, అస్సాం సీఎంను ప్రశ్నించేందుకు కక్ష, బెదిరించే తీరు మార్చుకొని బీజేపీ అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన కథనాలు. ఇక ఈనాడు ఏపీ ఎడిషన్, విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, సవాంగ్పై వేటు, పోలీస్ బాస్ ఆకస్మిక అనూహ్య బదిలీ, పోస్టింగ్ కూడా ఇవ్వని ప్రభుత్వం, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. కేవీ రాజనాథ్ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు. దాణా కుంభకోణంలో లాలు దోషే, 5వ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు, 21న శిక్ష ఖరారు. 10 రూపాయలతో పంటల బీమా, ఖరీఫ్ నుంచి అమలు, పెట్టుబడి రాయితీ అందకపోతే మళ్లీ నమోదు చేసుకోవచ్చన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 21,559 కోట్ల ఎన్హెచ్ ప్రాజెక్టులకు రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కేంద్ర మంత్రి గడ్కరీ, ఏపీ సీఎం జగన్ హాజరు. సామాజిక ఆర్థిక ప్రగతికి అప్పులు చేస్తున్నామంటూ సీఎం ప్రత్యేక కార్యదర్శి వ్యాఖ్య. వరుణారెడ్డిని వెనక్కి పిలిచిన ప్రభుత్వం, ఒంగోలు జిల్లా సూపరింటెండెంట్గా అటాచ్. ఆంధ్రజ్యోతి.
సవాంగనను సాగనంపారు. చెప్పినవన్నీ చేసినా తీరని దాహం. అవమానకర రీతిలో బదిలీ వేటు. టూర్ నుంచి వచ్చేసరికి చేతిలో ఆర్డర్. ఉద్యోగులపై విరుచుకు పడలేదన్న పోలీసు వర్గాల్లో విస్తృత చర్చ. చాలా కాలం కిందటే పొగబెట్టి సెలవుపై వేళక తప్పని పరిస్థితిలోకి నెట్టి ఇప్పుడు ఏకంగా బదిలీ వేటు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న డీజీపీగా ముద్ర. డీజీపీగా కసిరెడ్డి, పోలీస్ బాస్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా అదనపు బాధ్యతలు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని సవాంగ్ ఆదేశం. ఈఎస్ఐని ముంచేశారు. కంటి నొప్పికి కాలు నొప్పికి కూడా చికిత్స చేయరు. వచ్చే వాటిలో 90% రెఫరల్కే. కార్మికుల వైద్యానికి ఏటా కోట్ల బడ్జెట్. ఇదంతా బయట ఆసుపత్రులకు అంపసేయపై ఈఎస్ఐ. ఇక పరువు కోసం పాకులాట. ప్రధానికి రాసిన లేఖ బయటపడడంతో ఉరికిపాటు. బ్యాంకులు అప్పులు ఆపలేదంటూ సీఎం కార్యదర్శి కృష్ణ ప్రకటన. ఇక ప్రజాశక్తి, ఎప్పటికప్పుడే పరిహారం. మరే రాష్ట్రంలోని ఈ విధానం లేదు. ఇన్పుట్ సబ్సిడీ విడుదలలో సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య. ఇక నూతన డీజీపీగా రాజేంద్రారెడ్డి, గౌతమ్ సవాంగ్ బదిలీ. రష్యా దళాల ఉపసంహరణ. సరిహద్దుల్లో సడలిన ఉద్రిక్తతలో అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాకథలు.